పోలీస్ చెప్పండి. ఎక్కడ అడ్రస్? ఇది మహబూబాద్. మహబూబాబాద్ అడ్రస్ చెప్పు. మహబూబాబాద్ ఎక్కడ? ఏ పోలీస్? సిఐడి. సిఐడి. ఇంతకీ నా అడ్రస్ దేనికండి మీకు? నా అడ్రస్ దేనికండి అంటున్నా. నువ్వు అడ్రస్ చెప్తే బాగుంటుంది, లేదంటే మా స్టైల్లో మేము తీసుకొచ్చుకుంటాం. పోలీస్ చెప్పండి. ఎక్కడ అడ్రస్? ఇది మహబూబాబాద్. మహబూబాబాద్ అడ్రస్ చెప్పు. మహబూబాబాద్ ఎక్కడ? ఏ పోలీస్? సిఐడి. సిఐడి. ఇంతకీ నా అడ్రస్ దేనికండి మీకు? నా అడ్రస్ దేనికండి అంటున్నా. నువ్వు అడ్రస్ చెప్తే బాగుంటుంది, లేదంటే మా స్టైల్లో మేము తీసుకొచ్చుకుంటాం. అడ్రస్ దేనికోసం అంటున్నా నేను? 44 కేసులు ఫైల్ అయినాయిరా నీ మీద, ఏం మాట్లాడతావు? దేనికి? దేనికో చెప్తామన్నీ. నీ అడ్రస్ చెప్పు, మగోనివే కదా నువ్వు, ఏదో చించుకొని మాట్లాడుతున్నావు. చించడం నీ పక్కన అడ్రస్, పెట్టి ప్రాబ్లం ఏంటి చెప్పండి. నీ ఎందుకు ఏవత్తం ప్రాబ్లం అన్ని చెప్తాము. నీ అడ్రస్ చెప్పు ముందు. దేనికండి? నీ నంబర్ పట్టుకున్నాం, నీ దాకా రాలేమా? నువ్వు మంచిగా అడ్రస్ చెప్తే అన్ని బాగుంటాయి, లేదంటే మా స్టైల్లో మేము తీసుకొస్తాం. దానికి రీజన్ ఉంటది నీ కదా. అడ్రస్ చెప్పబోయే ముందు రీజన్ చెప్పండి. అడ్రస్ దేనికి? నంబర్ ఉంది నీ కదా. అడ్రస్, నీ అడ్రస్ చెప్పు. ఎనీ రీజన్? రీజన్ ఉంది, రీజన్ లేకుండా ఎందుకు చేస్తాము చెప్పు. సో చెప్పండి నీ అడ్రస్ చెప్పు. అడ్రస్ దేనికోసం? మీరు ఎవరు? రీజన్ ఏంటి అది చెప్పండి. అదే ఫోన్ యూట్యూబ్ లో ఫోన్ ఇష్టానికి మాట్లాడుతున్నావు. విజయవాడ వచ్చిపోయినట్టున్నావు కదా. అవును. అదే అది విజయవాడ వచ్చిపోయింది, నువ్వు ఎవరికి సవాల్ చేసిపోయినావు నువ్వు ఇక్కడ? నాకు ఎవరైతే కాల్ చేసి నాతో అసభ్యంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్లకు. సరే ఇప్పుడు నీతో ఎవరెవరు అసభ్యంగా ప్రవర్తించారో అన్ని కూర్చొని మాకు చెప్తావు, కానీ మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాము. ఓకే. నీ అడ్రస్ మహబూబాబాద్ లో ఏడ. అసలు మీకు దేనికోసం అది చెప్పండి ఫస్ట్ నాకు. అరే భాయ్ అడ్రస్ అడుగుతున్నాము, నువ్వు చెప్తే సరి, లేదంటే సాయంత్రం లోపు మీ ఇంటికాడ ఉంటాం. అది అది నీకు కూడా తెలుసు, అడ్రస్ చెప్తే అన్ని బాగుంటాయి, లేదనుకో సినిమా వేరే ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్తే నేను డెఫినెట్ గా చెప్తాను. నా మీద దేని గురించి మీరు దేని గురించి అడ్రస్ అడుగుతా ఉన్నారు? మీరు పోలీస్ అని గ్యారంటీ ఏంటి నాకు? అసలు ఏంటి మీరు పోలీస్ అని గ్యారంటీ నాకేంటి? ఏమి ఇప్పుడు ఐడి కార్డులు వాట్సాప్ పెడతాం చూడు. మీరా? నువ్వు అడ్రస్ చెప్తావు చెప్పు, అవన్నీ అవుతుంది. ఇంకా నీ పూర్తి పేరు ఏంది? నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. అవును. ఏం చదువుకున్నావు? డిగ్రీ. మీ నాయన పేరు? ఇవన్నీ మీకు ఎందుకండి? అరే చెప్పరాదే, ఏమైంది ఇప్పుడు? చెప్పండి దేనికోసం చెప్పండి. మీరు అరే పోలీస్? మీరు అవును పోలీసా? పోలీసులే కదా ఫోన్ చేసేది, ఊరికి ఎవరు మాట్లాడుతున్నారు? పోలీసులు అయితే నా నెంబర్ తోనే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి కదా ఆటోమేటిక్ గా. అదే అడ్రస్ తెలీదు కదా, అడ్రస్ ఎట్లా తెలుస్తుంది చెప్పు. అడ్రస్ ప్రూఫ్ తో సహా ఉంటది. అవును నేను ఎన్నో వీడియోస్ లో కూడా నా అడ్రస్ తో సహా చెప్పేశాను మీకు. అవును. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నీ అడ్రస్ చెప్పరాదా? ఏమైంది, ఇబ్బంది ఏంది నీకు? ఇప్పుడు మహబూబాద్ లోనే ఉన్నాను. మహబూబాద్ లో లేవులే కానీ నువ్వు ఎక్కడున్నావు, నీ అడ్రస్, మీ నాయన ఏం చేస్తాడు, మీ నాయన పేరు ఏంది? నేను మహబూబాద్ లోనే ఉన్నాను. మీ నాయన పేరు ఏంది? వాళ్ళ పేర్లు మీకు ఎందుకండి? నువ్వు లేకపోతే వాళ్ళు వస్తారు, అది పరిస్థితి. ఎక్కడకు? యాడికి యాడికి రావాలి ఆడికి. మీరు అసలు పోలీసులా? అరే భాయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు. మీరు పోలీసులా అంటున్నా. నేను చెప్తున్నా నీకు, నువ్వు ఎక్కడున్నావు, నీ అడ్రస్, మీ నాయన పేరు చెప్పు. వాళ్ళ అడ్రస్లు మీకు ఎందుకండి? మీకు ప్రాబ్లం నాతో అరే ఉంది కదా. నీకు అడ్రస్ చెప్పే దమ్ము లేదు, నువ్వు ఫోన్ లో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, యూట్యూబ్ లో నువ్వు ఎందుకు తిడుతున్నావు అందరినీ? ఎందుకు అడతారు నేను అడ్రస్? పోలీసులు ఎందుకు అడతారు? మహబూబాబాద్ అని నేను చెప్పేశాను ఆల్రెడీ. మహబూబాబాద్ అంటే యాడా? తిరుపతి పోయి గుండోడు నా మొగుడు అన్నట్టు నువ్వు చెప్పినది. మహబూబాబాద్ యాడా? నీ గల్లీ యాడా? నీ అడ్రస్ యాడా? ఏ ఊర్లో ఉంటావు మహబూబాబాద్? నేనేమి కనబడకుండా మాట్లాడే టైప్ కాదు. ఆన్ రికార్డింగ్ కనపడుతున్నా స్క్రీన్ మీద. మహబూబాబాద్ లో నన్ను ఎవరు అడిగినా చెప్తారు. మీకు ప్రాబ్లం ఏంటి చెప్పండి. మీరు పోలీసులు కాదు. నువ్వే చెప్తావు అది. పోలీసులు అయితే అసలు నా అడ్రస్ కంప్లీట్ తెలిసిపోతుంది. మా మా ఏరియాలో పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు, మా ఏరియాలో పోలీసులు నాకు కాంటాక్ట్ అవుతారు. మీ ఏరియాలో మీరు మీ ఏరియాలో పోలీసులకి ఎట చెప్తారు తమ్ముడు? చెప్తారు. ఎక్కడ పర్సన్ ఎక్కడైతే అక్కడ ముందు ఇన్ఫామ్ చేస్తారు ఎవరైనా. సిఐడిలో కేసు బుక్ అయితే ఎవడు చెప్పుడట?
సిహెడ్యూలో సిహెడ్యూలో కేసు బుక్ అయ్యేంత నేరం నేనేం చేయలేదు, ఏం చేయలేదా? ఏం చేయలేదు. సరే నీకు అన్ని చెప్తాంలే మేము. సరే నువ్వు అనిల్ కుమార్ దేశ్ముఖే కదా నువ్వు అవును మాట్లాడేది? అవునవును నేనే. పోలీస్ చెప్పండి. ఎక్కడ అడ్రస్? ఇది మహబూబాద్. మహబూబాద్ అడ్రస్ చెప్పు. మహబూబాద్ ఎక్కడ? ఏ పోలీస్? సిఐడి. సిఐడి. ఇంతకి నా అడ్రస్ దేనికండి మీకు? నా అడ్రస్ దేనికండి అంటున్నా. నువ్వు అడ్రస్ చెప్తే బాగుంటుంది, లేదంటే మా స్టైల్లో మేము తీసుకొచ్చుకుంటాం. అడ్రస్ దేనికోసం అంటున్నా నేను. 44 కేసులు ఫైల్ అయినాయిరా నీ మీద, ఏం మాట్లాడతావు? దేనికి? దేనికో చెప్తామన్నీ. నీ అడ్రస్ చెప్పు, మగోనివే కదా నువ్వు, ఏదో చించుకొని మాట్లాడుతున్నావు. చించడం నీ పక్కన అడ్రస్, పెట్టి ప్రాబ్లం ఏంటి చెప్పండి. నీ ఎందుకు ఏవత్తం ప్రాబ్లం అన్ని చెప్తాము. నీ అడ్రస్ చెప్పు ముందు. దేనికండి? నీ నంబర్ పట్టుకున్నాం, నీ దాకా రాలేమా? నువ్వు మంచిగా అడ్రస్ చెప్తే అన్ని బాగుంటాయి, లేదంటే మా స్టైల్లో మేము తీసుకొస్తాం. దానికి రీజన్ ఉంటది నీ కదా. అడ్రస్ చెప్పబోయే ముందు రీజన్ చెప్పండి. అడ్రస్ దేనికి? నంబర్ ఉంది నీ కదా. అడ్రస్, నీ అడ్రస్ చెప్పు. ఎనీ రీజన్? రీజన్ ఉంది, రీజన్ లేకుండా ఎందుకు చేస్తాము చెప్పు. సో చెప్పండి నీ అడ్రస్ చెప్పు. అడ్రస్ దేనికోసం? మీరు ఎవరు? రీజన్ ఏంటి అది చెప్పండి. అదే ఫోన్ యూట్యూబ్ లో ఫోన్ ఇష్టానికి మాట్లాడుతున్నావు. విజయవాడ వచ్చిపోయినట్టున్నావు కదా. అవును. అదే అది విజయవాడ వచ్చిపోయింది, నువ్వు ఎవరికి సవాల్ చేసిపోయినావు నువ్వు ఇక్కడ? నాకు ఎవరైతే కాల్ చేసి నాతో అసభ్యంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్లకు. సరే ఇప్పుడు నీతో ఎవరెవరు అసభ్యంగా ప్రవర్తించారో అన్ని కూర్చొని మాకు చెప్తావు, కానీ మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాము. ఓకే. నీ అడ్రస్ మహబూబాబాద్ లో ఏడ. అసలు మీకు దేనికోసం అది చెప్పండి ఫస్ట్ నాకు. అరే భాయ్ అడ్రస్ అడుగుతున్నాము, నువ్వు చెప్తే సరి, లేదంటే సాయంత్రం లోపు మీ ఇంటికాడ ఉంటాం. అది అది నీకు కూడా తెలుసు, అడ్రస్ చెప్తే అన్ని బాగుంటాయి, లేదనుకో సినిమా వేరే ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్తే నేను డెఫినెట్ గా చెప్తాను. నా మీద దేని గురించి మీరు, దేని గురించి అడ్రస్ అడుగుతా ఉన్నారు? మీరు పోలీస్ అని గ్యారంటీ ఏంటి నాకు? అసలు ఏంటి, మీరు పోలీస్ అని గ్యారంటీ నాకేంటి? ఏమి ఇప్పుడు ఐడి కార్డులు వాట్సాప్ పెడతాం చూడు. మీరా? నువ్వు అడ్రస్ చెప్తావు చెప్పు, అవన్నీ వద్దు. ఇంకా నీ పూర్తి పేరు ఏంది? నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. అవును. ఏం చదువుకున్నావు? డిగ్రీ. మీ నాయన పేరు? ఇవన్నీ మీకు ఎందుకండి? అరే చెప్పరాదే, ఏమైంది ఇప్పుడు? చెప్పండి దేనికోసం చెప్పండి. మీరు అరే పోలీస్? మీరు పోలీసా? పోలీసులే కదా ఫోన్ చేసేది, ఊరికి ఎవరు మాట్లాడుతున్నారు? పోలీసులు అయితే నా నెంబర్ తోనే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి కదా ఆటోమేటిక్ గా. అదే అడ్రస్ తెలీదు కదా, అడ్రస్ ఎట్లా తెలుస్తుంది చెప్పు. అడ్రస్ ప్రూఫ్ తో సహా ఉంటది. అవును, నేను ఎన్నో వీడియోస్ లో కూడా నా అడ్రస్ తో సహా చెప్పేశాను మీకు. అవును. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏడున్నావు, నీ అడ్రస్ చెప్పరాదా? ఏమైంది, ఇబ్బంది ఏంది నీకు? ఇప్పుడు మహబూబాద్ లోనే ఉన్నాను. మహబూబాద్ లో లేవులే కానీ నువ్వు ఎక్కడున్నావు, నీ అడ్రస్? మీ నాయన ఏం చేస్తాడు? మీ నాయన పేరు ఏంది? నేను మహబూబాద్ లోనే ఉన్నాను. మీ నాయన పేరు ఏంది? వాళ్ళ పేర్లు మీకు ఎందుకండి? నువ్వు లేకపోతే వాళ్ళు వస్తారు, అది పరిస్థితి. ఎక్కడకు? యాడికి యాడికి రావాలి ఆడికి. మీరు అసలు పోలీసులా? అరే భాయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు. మీరు పోలీసులా అంటున్నా? నేను చెప్తున్నా నీకు, నువ్వు ఎడున్నావు, నీ అడ్రస్, మీ నాయన పేరు చెప్పు. వాళ్ళ అడ్రస్లు మీకు ఎందుకండి? మీకు ప్రాబ్లం నాతో ఉంది కదా. అడ్రస్ చెప్పే దమ్ము లేదు. నువ్వు ఫోన్ లో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? యూట్యూబ్ లో నువ్వు ఎందుకు తిడుతున్నావు అందరినీ? ఎందుకు అడతారు నేను అడ్రస్? మహబూబాబాద్ అని నేను చెప్పేశాను ఆల్రెడీ. మహబూబాబాద్ అంటే యాడా? తిరుపతి పోయి గుండోడు నా మొగుడు అన్నట్టు నువ్వు చెప్పినది. మహబూబాబాద్ యాడా? నీ గల్లీ యాడా? నీ అడ్రస్ యాడా? ఏ ఊర్లో ఉంటావు? నేనేమి కనబడకుండా మాట్లాడే టైప్ కాదు. ఆన్ రికార్డింగ్ కనపడుతున్నా స్క్రీన్ మీద. మహబూబాబాద్ లో నన్ను ఎవరు అడిగినా చెప్తారు. మీకు ప్రాబ్లం ఏంటి చెప్పండి. మీరు పోలీసులు కాదు. నువ్వేటో చెప్తావు అది? పోలీసులు అయితే అసలు నా అడ్రస్ కంప్లీట్ తెలిసిపోతుంది. మా మా ఏరియాలో పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు, మా ఏరియాలో పోలీసులు నాకు కాంటాక్ట్ అవుతారు. మీ ఏరియాలో మీరు మీ ఏరియాలో పోలీసులకి ఎట చెప్తారు తమ్ముడు? చెప్తారు. ఎక్కడ పర్సన్ ఎక్కడైతే అక్కడ ముందు ఇన్ఫామ్ చేస్తారు ఎవరైనా. సిఐడిలో కేసు బుక్ అయితే ఎవడు చెప్పుడట? సిఐడిలో కేసు బుక్ అయ్యేంత నేరం నేనేం చేయలేదు. ఏం చేయలేదా? ఏం చేయలేదు. సరే నీకు అన్ని చెప్తాంలే మేము. సరే.
నువ్వు అనిల్ కుమార్ దేశ్ముఖే కదా నువ్వు అవును మాట్లాడేది? అవును అవును, నేనే మాట్లాడుతున్నా. రైట్. హలో, ఎవరండి? చెప్పండి అన్నా. బాగున్నారా? సూపర్ అన్నా. అన్నా నువ్వు మొగోనివి అన్నా. నువ్వు మొగోనివే. ఎందుకు? మొగోనివి అన్నా. నువ్వు మొగోనివి అన్నా. చెప్పు చెప్పు. బాగుంటావన్నా, ఎప్పుడన్నా బాగున్నావన్నా నువ్వు. థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? అన్నా ఏం పేరు నీ పేరు? నేమో పూకన్నా. ఓకే, ఎక్కడి నుంచి నువ్వు? అంటే మా పూకులోనా రానా? అదే, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మాట్లాడేది? విజయవాడ గ్రామంలో విజయవాడ. అవును, వచ్చావు కదా, ఆఫీస్ తగలబెట్టావు కదా. సరే, హలో, నీ పేరేంది? నీ పేరేందన్నా? నీ పేరేంది చెప్పరా, పూకులని చెప్పడక. నా పేరు అనిల్ కుమార్ బోరుగడ్డ. నీ పేరు బాబు, బాబు రెడ్డి కదా? అవును. ఆఫీస్ తగలబెట్టింది నువ్వే కదా? అవును. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మడ్డగుడు. సరే, చూద్దాం, ఓకేనా? జై భీమ్. నేను మీ బోరుగడ్డ అనిల్. ఇప్పుడే 1 గంట 1 గంటన్నరకి నా ఆఫీస్, నా క్యాంప్ ఆఫీస్ని, నా క్యాంప్ ఆఫీస్ కార్యాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెడతాం జరిగింది. గుంటూరులో నా క్యాంప్ ఆఫీస్ని పెట్రోల్ పోసి తగలబెడతాం జరిగింది. దీనికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తమ్ముడు గిరిధర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ గుంటూరు లోకల్గా ఉన్న టీడీపీ కార్యకర్తలు, రౌడీలు, గూండాలు, ఆడు సౌపాటి రత్నం, గోల్డ్ అరుణ్ కుమార్, నక్క ఆనందబాబు, నక్క ఆనందబాబు అనుచరులు కొంతమంది. ప్రధాన పాత్ర పోషించింది నక్క ఆనందబాబు, గోల్డ్ అరుణ్ కుమార్, సౌపాటి రత్నం అనేవాళ్లు దీన్ని ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించారు. నా ఆఫీస్ని పెట్రోల్ పోసి తగలబెడతాం జరిగింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతమంది గుంటూరు లోకల్ టీడీపీ సపోర్టర్స్ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి వారు దీనిపైన నిష్పక్షపాతంగా సిటీ ఎంక్వైరీ చేయించి దీని వెనకాల ఎవరున్నారో దోషుల్ని శిక్షించాలని చెప్పి, నాకు నా కుటుంబానికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని చెప్పి నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అది జరిగే పని కాదు. ఇంకొక 10 అడుగులు అనిల్ ముందుకే పోతాడు, కానీ వెనక్కిపోయే పరిస్థితి ఉండదు. దేవుడున్నాడు, సజ్జుడన్నా, దేవుడిని నేను నమ్ముతాను కాబట్టి దేవుడి మీద భారం వేశాను. కోటంరెడ్డి ఎమ్మెల్యే అన్నా? అవునండి, మాట్లాడుతున్నానండి. అన్నా, అనిల్ బోరుగడ్డ. చెప్పు అనిల్. ఏమన్నా అడి చేసినావు? ఏమైందండి? కాదన్నా, నువ్వు రాజశేఖర రెడ్డి గారు పనిచేసినా, వాళ్ళ నాయన గారు పనిచేసినా, జగన్ గారు పనిచేసినా, ఎటన్నా ఇది ఎటన్నా నువ్వు చెప్పు. నేరుగా మాట్లాడుతున్నావు. నేరుగానే మాట్లాడదాం అన్నా. నువ్వు తిన్నింటి వాస ఫోన్ ఎందుకు? నేరుగా మాట్లాడు. నేరుగా నువ్వు రమ్మంటావు, నన్ను వస్తావా, నన్ను రమ్మంటావా? నేరుగా మాట్లాడుతున్నావా? నేను చెప్తాను, ఫోన్ చేస్తాను నీకు. కాదన్నా, కరెక్ట్ గా కాదన్నా. ఇప్పుడు కాదు, ఒక మాట ప్రశ్నకు సమాధానం చెప్పు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పన్నా. జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు గెలిచేవాడువా? ఎవరు ఎవరు కాదన్నా. నేను డైరెక్ట్గా విలేకరుల సమావేశం చెప్పా. ఏమని? రెండు సార్లు జగన్ గారు టికెట్ ఇచ్చారని చెప్పి అన్నా. ఇప్పటికి మించిపోయింది లేదన్నా, పెద్ద ఆయన సీఎం కాడికి వచ్చి క్షమాపణ కోరు. అట్టలేదు. కాదన్నా, లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు. సీరియస్ గా చెప్తున్నా నీకు. తిట్టాల్సిన పని లేదన్నా. నువ్వు తిట్టే కాదు, పెద్ద ఆయన జోలికి వచ్చినావు అంటే రోడ్ల మీద ఈడ్చుకుంటూ వస్తామని చెప్తున్నా. సీఎం జోలికి వచ్చినావు అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకుని ఈడ్చుకుని పోతాను నెల్లూరు అంగళ్ళలో చెప్తున్నా. నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు నీ గుండెకాయ భద్రంగా ఉండాలా? ఎట మాట్లాడతావునా నువ్వు? నువ్వు నిన్నటి దాకా సీఎం భిక్ష పెట్టి నువ్వు మెడ్రాసులు ఆస్తులు పెట్టుకున్నావునా? ఏడాడు సంపాదించుకున్నాను ఏడ, నా గమ్ముగుండానా నువ్వు అన్నా? నువ్వు గమ్ముగుండు ఇంకా. నేను ఆవేశంతో నేను మాట్లాడతలేదు. నేను నీకు ఒక్కటే చెప్తున్నా, నువ్వు టీడీపీలోకి పోయేది ఉంటే పో. జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడినావు అంటే ఇంకొకసారి నేను మాత్రం నువ్వు మాట్లాడినావు. నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాయన కాడ పనిచేసా, మీ తాత కాడ పనిచేసా, ఏకవచనం కూడా మాట్లాడద్దు నువ్వు. నువ్వు నీ తమ్ముడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు నెల్లూరులో చెప్తున్నాను. బూతులు మాట్లాడద్దు, దయచేసి మీరు పోవాలంటే పోండి.
ఎవరికి? అనో నీవు నువ్వు నీ కథ మొత్తం తెలుసు. నేను నీకు ఒకటే విషయం చెప్తున్నాను, నువ్వు పో, నువ్వు టీడీపీలోకి పో. వాళ్ళ కాదంటలే సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి కానీ నువ్వు ఇంకా ముందుగానే మాట్లాడినావు అంటే మాత్రం నిన్ను నెల్లూరులో బళ్ళ కీడ్చుకొని పోతా చెప్తున్నా. సిగ్గుండాలన్నా, సిగ్గుండాలా. నువ్వు ఇంకొకసారి జగన్ గురించి మాట్లాడు, నీ ఇంటికి వచ్చి కట్టుకోపోతా బండికి. నువ్వు మాట్లాడినావు, నీ తమ్ముడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని, నిన్ను, నీ తమ్ముడిని ప్రజలు కుమ్మి పాడేసి నెల్లూరు నుంచి తరిమి కొడతారు తొందరలో, చూస్తా ఉండు. అది కాలం చెప్పమ్మా. ఏం కాలం? నువ్వు తీసుకోపోతావు. నువ్వు ఈ రోజు నుంచి నువ్వు డేట్ ఫిక్స్ చేసుకో. ఆ దేవుడే నీకు శాపం ఇస్తాడు. చంద్రబాబు నాయుడు రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా? లోకేష్ ఫామ్ చేస్తాడా? నేను నీకు ఒకటే చెప్తున్నా, రూరల్ టికెట్ కన్ఫర్మ్ అని చెప్తున్నావు. నువ్వు నీకు చంద్రబాబు నాయుడు టికెట్ కన్ఫర్మ్ చేసి గవర్నమెంట్ తీసుకొస్తాడా? నువ్వు గెలుస్తావా? ఆ పొద్దు కాదన్నా, ఇప్పటికీ నీ మీద మంచి గౌరవం ఉంది కాబట్టి ఫోన్ చేసి మాట్లాడుతున్నా. నువ్వు చాలా తప్పు చేసినావు అన్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి గౌరవప్రదంగా కాకుండా ఏకవచనం మాట్లాడినా. నేను చెప్తున్నా నీకు, సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడినా, పార్టీ పెద్దల గురించి నువ్వేమన్నా అవాక్కులు చవాకులు కానీ పేల్తే సచ్చిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజారెడ్డి గారి గురించి ఏకవచనంతో మాట్లాడినా, నిన్ను నెల్లూరు నుంచి బండి కట్టుకొని పోతా చెప్తున్నా. కన్ఫర్మ్ రాసి పెట్టుకో చెప్తున్నా. ఏం తీసుకోపోయేది? నువ్వు ఇదే పనిగా రచ్చగొట్టే మాటలు మాట్లాడు మాకు. నువ్వు అన్నావు ఇందాక నన్ను రమ్మంటావా, నువ్వు వస్తావా? తిన్నంటి వాసాలు లెక్క పెట్టు, నిన్నే చూస్తున్నాను స్వామి. తీసుకెళ్లే రోజు నువ్వు ఇంకొకసారి మాట్లాడు, తీసుకోపోతే మళ్ళీ మయం బుట్లా. కడప నుంచి నాకు ఎంతో కొంత దూరంలే చెప్తున్నాను, రాసి పెట్టుకో. ఐదు నిమిషాలు పడుతుందబ్బా. ఆ రోడ్లో కుక్కను ఇడుచుకోపోవచ్చు, నిన్ను ఇడుచుకోపోవచ్చు, విలువ ఉందా ఇది నీకు? ఇంకా ఇంకొకసారి నువ్వు మాట్లాడు చెప్తాను ఈ సంగతి. నిన్ను అరెస్ట్ చేశారా? ఏం మాట్లాడుతున్నావు అన్నా? 3 డేస్ నన్ను తాటికొండ పోలీస్ స్టేషన్ లో పెట్టి ల్యాండ్ అక్విజిషన్ మీద నా మీద కేసు పెట్టావు గ్రీన్ ట్రిబ్యునల్ కి. అది విత్డ్రా చేసుకోమంటే త్రిపాఠి ఎస్పి దగ్గరుండి బలవంతాన విత్డ్రా చేయించకపోతే నేను విత్డ్రా చేసుకోలా. బాబు గారు దగ్గర నుంచి, బాబు గారు దగ్గరుండి నేను తీసుకెళ్లి అరెస్ట్ చేయించాడా? అయ్యో బాబు గారు కాదు, మరెవరు? చంద్రబాబు నాయుడు పక్కన చెంచాడు ఉంటారు కదా చాలా మంది. వాళ్ళని తిట్టుకో. బాబు గారు అదంతా చేసింది ఎవడు? అదంతా చేసింది వాడే కదా, నా చంద్రబాబు కదా. వాడు వీడు అనగాకు. నేను అందుకే నువ్వు మర్యాద మాట్లాడతానంటే మర్యాద మాట్లాడుతున్నాను నేను. అర్థమైందా? ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తా. నువ్వు నా జాతీయుడు అని ఫోన్ చేశా. ఓకే, అదంటే వేరే రకంగా ఉండే సినిమా అది. ఏముండదు సినిమా, ఏముండదు. నీ చూస్తావా? నువ్వు ఒక్కటి చూపిస్తే నేను 100 చూపిస్తా. నేను చెప్తాను, నీకు 100 చూపిస్తా. నేను నగర బహిష్కరణ, రౌడీ షీట్ ఓపెన్ చేసి నగర బహిష్కరణ చెప్పిస్తా చూస్తాను. నువ్వేం తెలియని అమాయకుడు, నువ్వు అసలు ఏ నోట్లో వేలు పెడితే కొరకు? నీ మీద ఎన్ని కేసులు, ఎన్ని కేసులు ఉన్నాయో నాకు తెలీదా? నగర బహిష్కరణ అవన్నీ నీకు తెలుసు, నాకు తెలుసు. మరి రౌడీ షీట్ ఓపెన్ చేసి 24 గంటలు నగర బహిష్కరణ పెట్టకపోతే నా పేరు బోరగడని కుమార్. చేతనైంది చేసుకో. చేతనైంది చేసుకో. ఇదో ఛాలెంజ్ చేస్తున్నా నిన్ను గుంటూరులో అడుగు పెట్టకుండా చేయకపోతే. లేదు, నువ్వు ఎక్కడుంటావో చెప్పు, మేము రాకపోతే. ఏంటి యాడికి నువ్వు వచ్చేది? చూసుకుందాం మరి. నువ్వు నగర బహిష్కరణ చేపిస్తానంటున్నావుగా, నగర బహిష్కరణ చేపిస్తానంటున్నావు. నీ చేతనైంది చేసుకో. కాదు, నువ్వు నీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇష్టం బుద్ధులు తిడితే కాదు, నేను నీ మీద యాక్షన్ తీసుకోకూడదా? ఎవరు నువ్వు? అసలు నువ్వు నీ మీద ఎన్ని యాక్షన్లు తీసుకోవాలి? ఆ రకంగా ఎంతమందిని తిడుతున్నాను? జనసేనలు పిల్లలు వస్తే పారిపోయావు నువ్వు. నువ్వు